హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక బెస్ట్ అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది ఈ అప్లికేషను. ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళాలి. మీరు యాప్స్ ప్లేస్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోండి, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి. క్లోనిట్ అని ఉంటుంది. క్లోనిట్ వల్ల మనం కాంటాక్ట్స్, అలాగే మెసేజెస్, ఫొటోస్, మ్యూజిక్ వీడియోస్ అన్నీ మనం సింగిల్ ట్యాప్తో ఒకేసారి మనం సెండ్ చేసుకోవచ్చు వేరే ఫోన్కి. చాలా ఉపయోగపడుతుంది ఈ అప్లికేషను. నేను ఇంతకుముందు చూశాను షేర్ ఇట్ ఉంటుంది. షేర్ ఇట్లో మనం ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎంఎస్ బ్యాకప్ అనే అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో కూడా మనం బ్యాకప్ చేసుకొని మళ్ళీ వేరే దానికి సెండ్ చేయాల్సి వస్తుంది. ఈ అప్లికేషన్లో క్లోనిట్ అనే అప్లికేషన్ ఒకే ఒక్క ట్యాప్ తోటి ఈజీగా సెండ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ రెండు మొబైల్లు ఉన్నాయి, సెండర్ రిసీవర్ అని ఉంది. ఈ మొబైల్లో మనం రిసీవర్లో మీకు చూపించినట్లుగా కాంటాక్ట్స్, మెసేజెస్ ఏమీ లేవు. నేను వేరే మొబైల్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సెండర్ నుంచి. అలాగే మీరు మొబైల్ షాప్ వాళ్ళైతే ఈజీగా మీ కస్టమర్స్కి ఈ యాప్ ఇన్స్టాల్ చేసి ఒకే ఒక్క సెకండ్లో కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్, కాల్ లాగ్స్ కానీ, అప్లికేషన్స్, ఫొటోస్, మ్యూజిక్ వీడియోస్ అన్నీ ఒకేసారి సింగిల్ ట్యాప్లో మీరు సెండ్ చేయొచ్చు. నేను చాలా వరకు మా కస్టమర్స్కి నేను వేరు వేరే అప్లికేషన్స్ యూజ్ చేశాను, కానీ ఇది బెస్ట్ అప్లికేషను. తర్వాత రీసెంట్లీగా నేను ఈ అప్లికేషన్ గురించి తెలుసుకొని మీకు వీడియో చేస్తున్నాను. మీరు చూడొచ్చు సింగిల్ ట్యాప్లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని, ఏదైతే మొబైల్స్లో ఆల్రెడీ ఓల్డ్ మొబైల్లో మన డీటెయిల్స్ ఉంటాయో అవి ఇక్కడ జస్ట్ ఒకే ఒక క్లిక్ తోటి అన్నీ వస్తాయి. చాలా వరకు రీసెర్చ్ చేశాను, ఎందుకంటే మాకు మొబైల్ షాప్ ఉంది, ప్లస్ అందరికీ నేను కాంటాక్ట్స్ కానీ తర్వాత మెసేజెస్ కానీ అన్నీ బ్యాకప్. ఇది ఎలాంటి టైంలో ఉపయోగపడుతుందంటే కొత్తగా మొబైల్ తీసుకొని వేరే మొబైల్లో ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ యూజ్ అవుతుంది మీకు. లేదా ఏదన్నా మొబైల్ హ్యాంగ్ అయినా కానీ, స్లో అవుతున్నా కానీ మీరు ఫ్యాక్టరీ రీసెట్ చేయాలనుకుంటారు, అలాంటప్పుడు మీరు ఈజీగా వేరే మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత మీరు ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవచ్చు. ఫ్యాక్టరీ రీసెట్ కూడా మొబైల్లో చేసేటప్పుడు కొన్ని సెట్టింగ్ చేసుకోవాలి. అది నేను ఆల్రెడీ ఛానల్లో వీడియో చేశాను, అవి మీరు చూడండి. ఎందుకంటే చాలామంది డైరెక్ట్గా ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారు, అలా చేస్తే ఫ్యాక్టరీ లాక్ అవుతుంది, ఎఫ్ఆర్పి అంటారు లాక్. ఆ లాక్ అయినప్పుడు మనం మళ్ళీ అదే జీమెయిల్ ఎంట్రీ చేయాల్సి వస్తుంది, లేదంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ మొబైల్ మెనూ రావాలంటే. నేను ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఒకే ఒక సింగిల్ ట్యాప్లో చాలా ఈజీగా ఉంటుంది. ఈ షేర్ ఇట్ కన్నా చాలా బెస్ట్ ఈ అప్లికేషన్ క్లోనిట్ అని. కొన్ని మొబైల్స్లో డిఫాల్ట్గా ఇస్తున్నారు ఇప్పుడు యాప్ని ప్రీ ఇన్స్టాల్గా. కొన్నిట్లో అన్ని మొబైల్లో మనం ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ కాంటాక్ట్స్ వచ్చినాయి, అలాగే ఎస్ఎంఎస్కి ఇక్కడ డిఫాల్ట్గా ఓకే అని ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి మెసేజెస్ అన్నీ వచ్చినాయి. మీరు చూడొచ్చు ఇక్కడ కాల్ లాగ్స్ వస్తాయి సింగిల్ యాప్లో అన్నీ. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి హెల్ప్ఫుల్ వీడియో అని, లేదంటే నైస్ వీడియో అని. ఎందుకంటే మీరు కామెంట్ చేయటం వల్ల, లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి మీరు సజెషన్ చేయొచ్చు, వాళ్ళు ఏమన్నా ఈ రకంగా మెసేజ్లు కానీ, కాంటాక్ట్స్ కానీ, కాల్ లాగ్స్ కానీ బ్యాకప్ చేసుకోవాలన్నా కానీ, లేదంటే బ్యాకప్ కన్నా వేరే మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది వేరే మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది, ఏమీ డెలీట్ కావు. తర్వాత మళ్ళీ మీరు ఫోన్ రీసెట్ చేసుకున్నప్పుడు మళ్ళీ రీసెండ్ చేసుకోవచ్చు అన్నీ. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.